సమితుల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే గాత సమితి గురించి. సో గాత సమితి అంటే ఏంటిది? ఆ గాత సమితిని మనం ఈ విధంగా రాయొచ్చు. ఓకే, దాని యొక్క నిర్వచనం చూద్దాం. ఇక్కడ గాత సమితి అంటే ఏంటిది అంటే ఒక సమితి యొక్క అన్ని ఉప సమితులను కలిగి ఉన్న సమితిని ఆ సమితి యొక్క గాత సమితి అంటాం. సో గాత సమితిని మనం ఏ విధంగా రాస్తామంటే పి ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ గా రాస్తాము. ఇక్కడ చూడండి, దీన్ని చూస్తే మనకు ఒకటి గుర్తొస్తుంది, కార్డినల్ నెంబర్ ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ కార్డినల్ నెంబర్ అంటే ఏంటిది? ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యని మనం ఏమంటున్నాం ఇక్కడ? కార్డినల్ నెంబర్ అంటున్నాం, ఎన్ ఆఫ్ ఏ అంటున్నాం కదా. ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యని మనం కార్డినల్ సంఖ్య అంటాం. అదేవిధంగా ఇక్కడ పి ఆఫ్ ఏ ఉంది అంటే పవర్ సెట్. ఒక సమితి యొక్క ఘాత సమితిని మనం 2 to the power of n గా రాసుకుంటున్నాం. అంటే ఘాతం, భూమి ఎంత? 2, ఘాతం ఎంత? n. అంటే ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య 2 యొక్క ఘాతంగా ఉంటుంది, అదే ఘాత సమితి. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకొని చేద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 ఒక 3 మూలకాలు తీసుకున్నాం మనం. ఈ 3 మూలకాలతో కూడినటువంటి ఏ అనేటువంటి ఒక సమితికి మనం ఘాత సమితిని రాయాలి. ఓకే, అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సమితి ఏ యొక్క ఉపసమితిని రాయాలి. ఇక్కడ రాద్దాం, ఏ యొక్క ఉపసమితులు. ఘాత సమితి రాయాలంటే ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటిది? ఉపసమితులు రాయాలి కదా, రైట్? ఇప్పుడు దీనికి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ మొట్టమొదటిది శూన్య సమితి అనేటువంటిది ప్రతి సమితికి ఒక ఉపసమితి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? ఒక సమితిలో ఉన్నటువంటి ప్రతి మూలకం కూడా ఆ సమితికి ఉపసమితి అవుతుంది కదా. సో రాద్దాం, 1, 2, 3 రాసుకున్నాం కదా. ఆ తర్వాత ప్రతి మూలకం అని చెప్పిన కదా, సో 1, 2 కూడా ఉపసమితి అవుతుంది. ఇక్కడ రాద్దాం, 1, 2 తర్వాత 2, 3 కూడా ఉపసమితి అవుతుంది. తర్వాత 3, 1 రైట్. ఆ తర్వాత ప్రతి సమితి తనకు తానే, అంటే ప్రతి సమితి తనకు తానే ఒక ఉపసమితి అవుతుంది కాబట్టి 1, 2, 3 ఇవి రాస్తుంది. సో మొత్తం వచ్చినటువంటి ఉపసమితులు ఎన్ని మనకి లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉపసమితులు వచ్చినాయి. మరి పి ఆఫ్ ఏ అంటే ఏంటిది? అంటే ఘాత సమితి. దేనికి ఘాత సమితి? ఏ అనేటువంటి సమితికి ఘాత సమితిని రాయాలి. సో ఈ మూలకాలు ఇక్కడ రాయాలి. రాసేటప్పుడు మనం దేంతో స్టార్ట్ చేయాలి? ఇక్కడ సమితి సింబల్తో స్టార్ట్ చేసి రాద్దాం. 5, తర్వాత 1, 2, 3 1, 2, 3 3, 1, 1, 2, 3 రాసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ తో ఓపెన్ అయింది కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ తోటి క్లోజ్ చేయాలి. ఇది ఒక సమితి. ఎటువంటి సమితి ఇది? ఘాతం ఏ యొక్క సమితి, అంటే పవర్ సెట్ ఆఫ్ ఏ, ఘాత సమితి ఏ. సో ఇక్కడ ఇందులో ఉన్నటువంటి మూలకాలు ఏంటని చెప్పుకొని మనం 2 to the power of n కదా. సో ఎన్ అంటే ఏంటిది? సమితి ఏలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య. మూలకాల సంఖ్య ఎంత? 3. సో ఇక్కడ చూసుకోండి, ఒకసారి 2 to the power of 3 తీసుకున్నట్టయితే మనకు 2 to the power of 3 అంటే ఎంత? 8. సో ఇందులో ఉన్న మూలకాల సంఖ్య కూడా 8. సో ఇక్కడ మనకు పవర్ సెట్ ఆఫ్ ఏలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య ఎంత? 8. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఘాత సమితి అంటున్నాం. సో ఘాత సమితి రాయాలంటే మొట్టమొదటిగా రాయాల్సింది ఉపసమితులు. ఉపసమితులు రాసిన తర్వాత ఆ ఉపసమితులన్నీ తీసుకొచ్చి మనం ఫ్లవర్ బ్రాకెట్లో పెట్టినట్టయితే అది ఆ సమితి యొక్క ఘాత సమితి అవుతుంది అనమాట. ఓకేనా, క్లియర్? అయితే ఆ ఘాత సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య అంటే ఏంటిది? 2 to the power of n. 2 to the power of n అంటే ఏంటిది? ఆ యొక్క ఘాత సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యని తెలియజేస్తుంది. ఇది ఘాత సమితిలో సమితిలో ఉన్న మూలకాల సంఖ్య ఏంటిది? 2 to the power of n. ఓకేనా,